నమ్మ కొందా కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష ఈ రోజు మనం ఉన్నాం గుంటూరులోని సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూర్. హలో డార్లింగ్ సీనియర్స్. హలో ఎనస్టిక్ జూనియర్స్. కృష్ణ, నీకు ఒక విషయం తెలుసా? చెప్పు. నేనంటే ఎవరికి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా సీనియర్స్ అంటే నాకు చాలా ఇష్టం రా. జూనియర్స్, మీరంటే నాకు ఇష్టం, మీరే నా బలం. కానీ మా సీనియర్స్ జోలికి ఎవరైనా వస్తే ముఖ్యంగా మీ వాళ్ళు తొక్కేస్తారు. నువ్వు తొక్కేస్తే తొక్కించుకోవడానికి మేము మట్టి కాదు, మందు పాత్రలం. మమ్మల్ని టచ్ చేస్తే పేలిపోతారు. జూనియర్స్, ఈ రౌండ్ లో మనల్ని టచ్ చేస్తే ఏమైతుందో వాళ్ళకి చూపిద్దాం. మీరు రెడీయా? మరి సీనియర్స్, మీరు రెడీయా? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. మరి గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీ వచ్చింది అండ్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. సో ముందు నేను సెలెక్ట్ చేసుకుంటా. హలో హలో హలో, ఫస్ట్ నేనే సెలెక్ట్ చేసుకుంటా. హాయ్ జూనిగా. హాయ్ పప్పు. జూనిగా, నీకు బాగా ఇంట్రెస్ట్ ఏంటి? తింటాను బాగా. బాగా తిన్న కుంభాలు కుంభాలు కాకుండా ఇంకేం చేస్తుంటా నువ్వు? నీతో ఆడుకుంటా. చాలా ఎక్కువ షో చేస్తుంది దీనికి ఇత్తా చూడు ఇప్పుడు. చూర్ణికా చెప్పప్పు. నేను నీకు ఇస్తున్న డేర్ ఏంటంటే, ఫేమస్ యాక్ట్రెస్ మహానటి సావిత్రి గారి గెటప్ వేసుకుని వచ్చి ఇక్కడ మా జూనియర్స్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేయాలి. చేస్తా. అలా వెళ్ళి గెటప్ వేసుకుని ఇలా వచ్చాయి. ఓకేనా? ఓకే పప్పు. క్రిష్, ఇప్పుడు నా టర్న్ కాబట్టి ఓకే, నేను సెలెక్ట్ చేసుకుంటా. అబ్బా భలే ఉంది అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకున్నా. ఎప్పుడు? షాపింగ్ వెళ్ళినప్పుడు కర్చీఫ్ కొంటే డ్రెస్ ఫ్రీ వస్తుంది అని అనుకున్నప్పుడు అబ్బా ఎంత బాగుందో అనుకుంటా. ఎనగడకే నీలాంటిది ఫ్రీగా వస్తే పినాయలు తాగిందంట. నీలాగేగా నేను కూడా. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా. గ్రీన్ డ్రెస్, గ్రీన్ విత్ బ్లూదా? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అబ్బా భలే ఉంది అని ఎప్పుడైనా అనుకున్నావా? కృష్ణ చూసినప్పుడు అబ్బా అని అనుకున్నా. ఎందుకే నీకు ఎందుకు అలా అనిపించింది తల్లి? ప్రభాస్ లాగా ఉన్నాడు కాబట్టి. కృష్ణకి ఏం తక్కువ, హీరోలా ఉంటాడు. గుడి దగ్గర చెప్పులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇంకొక సెలెక్ట్ చేసుకుంటా. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అబ్బా భలే ఉంది అని ఎప్పుడు అనుకున్నావు? ఒకసారి లిక్విడ్ టెస్ట్ చేసా, అబ్బా అనిపించింది. ఆ తర్వాత తెలిసింది అది మందని. కనీసం టేస్ట్ అర్థం కాల. నాకు అలవాట్లేదు కదా నీలాగా నీలాగా. మీ వాళ్ళతో మాట్లాడడం అంటే నాకు నాకు ఉండాలి. బాగా అర్థమైనట్టుందిగా. బికాజ్ వి ఆర్ జూనియర్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, రైట్ నౌ ఇట్స్ మై టర్న్. ఇప్పుడు మంచు ప్రదేశాలని చూస్తే నీకేమనిపిస్తుంది? అక్కడ దొరికే స్వెటర్స్ అన్ని అమ్మి కోటీశ్వరాలను అవ్వాలనిపిస్తుంది. అమ్ముకొని సంపాదించుకోవడం ఏంటే? ఇద్దరు వేసుకున్న స్వెటర్ ని నువ్వు ఒక్కడవే వేసుకున్నావు. నీకు నీలాంటి వాళ్ళ కోసం అమ్మాలిగా నేను. ఇప్పుడు కొంచెం భారీగా తీసుకున్నాం కదా, ఎక్కువ మాట్లాడింది, కొంచెం పక్కగా తీసుకుందాం. ఎలా మాట్లాడుతుంటాం? ఎవరు దిస్ పద్ధతి గర్ల్. మంచు ప్రదేశాలని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనిపిస్తుంది. నువ్వు అక్కడే ఉండు, అక్కడే ఉండు. నెక్స్ట్ ఎవరిని తీసుకుందాం? తేజ,
నువ్వు చెప్పు మంచి ప్రదేశాలని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? దుప్పటిని నిండుగా కప్పుకొని పిల్లని గట్టి హగ్ చేసుకొని పడుకోవాలనిపిస్తుంది. తేజ, ఈ పాడు సమాజం యాక్సెప్ట్ చేయదు అన్న, మీ దుష్ట గ్రహాలు ఉన్నాయి కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? అది తెలుసు, నువ్వు ప్లాన్ చేసాను వేగనొక్క మొత్తానికి మీరు చెప్పిన ఆన్సర్స్కి వాడు వెళ్ళి కొంచెంసేపు ఆనందపడతాడు, ఆ తర్వాత విషయాన్ని రియలైజ్ అవుతాడు. బా మౌలిక్గా తిరగొట్టేశారు. ఇప్పుడు నా టైం కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటా. శివ, నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. అవును, అంతకంటే ముందు అబ్బాయి పేరు పెట్టుకున్నావేంటి? ఇక్కడ నాగార్జున ఫ్యాన్స్ ఇక్కడ ఏ పెట్టుకోకూడదా? ఎందుకని నీకు ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇగ్నోర్ చేసిన పర్సన్ ఎవరు? నేను ఎవరిని ఇగ్నోర్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా మనసు ఉంటుందిగా. ఎందుకు నీకు అలా అనిపించింది? అందరూ మనుషులేగా. మనుషుల గురించి పాపం ఏలియన్స్ కి తెలియదు నాన్న, ఏమనుకో. ఆగు, నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటా. నేను నీకు ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇగ్నోర్ చేసిన పర్సన్ ఎవరు? ఎవరిని ఇగ్నోర్ చేయలేదు. ఇగ్నోర్ చేస్తే చాక్లెట్స్, గిఫ్ట్స్, షాపింగ్ ఎవరు తీసుకెళ్తారు? షాపింగ్ కవర్లు, చాక్లెట్ల కోసం ఎవరినైనా పుల్లరు కలిపేస్తావా? అంతే కదా, నీలాగా అందరినీ కలపను. ఏదో నాకు నచ్చిన వాళ్ళని కలుపుకుంటా, ఏదో క్రిష్ లాంటి వాళ్ళు. మీరిద్దరు సిగ్గుపడితే నేనే కాదురా, విన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. చచ్చిపో, మేము ఉంటాం హ్యాపీగా. నువ్వు పోతే నేను నా క్రిష్ హ్యాపీగా జాలీగా ఉండొచ్చు. ఈ ఘోరం చూసిన తర్వాత నేను తప్పులు మాట్లాడితే క్షమించండి. ఆయన నువ్వేంట్రా కంటెంట్ వదిలేసి ఆ అమ్మాయితో అనుకోండి వెళ్ళిపోతున్నావు. మా షో, మా జీనియర్స్, మా ఇష్టం, మధ్యలో నీకెందుకు? నువ్వెవరే ఆటలు అట్టి పండు అంటుంది. సర్లే, ఏదో అని వదిలేసాను మీ జూనియర్ అని, ఆ తర్వాత నీ పరిస్థితి అంట జడు. అప్పుడాలు అమ్ముకోడు అందుకులే, కానీ నెక్స్ట్ వాళ్ళని పిలువు. అప్పుడం వేసేసుకొని అప్పుడాల గురించి మాట్లాడకలే, కానీ నేను ఇంకొకరిని పిలుచుకుంటా. నువ్వు ఇగ్నోర్ చేసిన పర్సన్ ఎవరు, ఎందుకు? నా బాయ్ ఫ్రెండ్ని ఇగ్నోర్ చేశా, ఎందుకంటే వాడు ఊరికి అవుటింగ్ రావుటింగ్ రా అంటున్నాడు, నా తలపునా తోకొచ్చేలా చేస్తున్నాడు కాబట్టి. అంటే నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. మీరు మీ ఆన్సర్స్ జగమే మాయా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మనల్ని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. ఓకే, రైట్ నౌ ఇట్స్ మై టర్న్, అండ్ ఇప్పుడు నేను మీ దానిలో నుంచి చెప్పు. నువ్వు యూజువల్లీ సైలెంట్ ఉంటావు, ఎక్కువ మాట్లాడవా? మాట్లాడతాను, కానీ క్లాస్ లో కాదు, ఓన్లీ ఇంట్లో, హాస్టల్, ఇంకా బయట ఫ్రెండ్స్ తో. ఓకే, అంటే ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఎక్కువ ఉందా? ఎస్, యాక్చువల్ గా నాకు కూడా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. నాది కూడా చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్, సో నేను కూడా ప్రతిదీ మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంటాను. సో ఇప్పుడు ఏంటంటే, నీకు నాకు కామన్ ఫ్యాక్టర్ ఏంటి, ఫ్రెండ్స్ కాబట్టి నీకు ఈ కార్డు కూడా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు మా ముందుకు వచ్చి ఒక మంచి స్కిట్ చేయాలి. అది దేనికి రిలేటెడ్? ఫ్రెండ్షిప్కి రిలేటెడ్, ఎందుకంటే నీకు ఫ్రెండ్స్తో బాగా ఇంట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ లైఫ్ స్టైలు అదంతా ఒక స్కిట్ రూపంలో మాకు ఫ్రెండ్షిప్కి సంబంధించి ఒక సూపర్ స్కిట్ చేసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఓకే, షూరా? షూర్. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా, మరి నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? నా హాస్టల్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. ఓకే, నీ ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి పిలువమ్మా. ఫ్రెండ్స్, కమ్ ఆన్. ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ గురించి నాకు చెప్పింది, ఇప్పుడు స్కిట్ రూపంలో ఏ మాత్రం చేస్తా చూస్తా. మునిషా, నువ్వు వెళ్ళి మీ స్కిట్ స్టార్ట్ చెప్పు.
మునిషా, నిజంగా ఫ్రెండ్షిప్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించావు. నాకు బాగా కనెక్ట్ అయింది అది నిజంగా. నువ్వు చెప్పింది 100-200% నిజం కేసి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ దాని వాల్యూస్ నాకు కూడా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అని చెప్పావు కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కళ్ళకి కట్టినట్టుగా లైఫ్ సిచ్యువేషన్స్ అన్ని చూపించారు. నిజంగా నేను కూడా కనెక్ట్ అయ్యా, అందుకనే మీ వాళ్ళని ఏ మాట అనకుండా వెళ్ళిపోతున్నా. ఓకే, మీరు స్కిట్తో ఎవరికి మాటలు రాకుండా చేశారు. బా సూపర్. ఏదే మీ గెటప్ పాప, ఎంతసేపు అయ్యి ఎంతసేపు వెళ్ళింది? అది అల్లటప్ప గెటప్ అనుకుంటున్నావా? మహానటి మరి అదే రేంజ్ లో రావాలి కదా. అద్దెకు మాటలనే వచ్చేస్తుంది. గెటప్ అయితే బాగానే మ్యాచ్ అయింది, కానీ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఇచ్చిద్దంటావు? అద్దరు కొడతా చూడు, చూపించమను మరి. మరి చూర్ణిక, మన పర్ఫార్మెన్స్ ఏంటో, మన సీనియర్స్ అండ్ ఏంటో వీళ్ళకి చూపిద్దాం. రెడీ కదా నువ్వు? రెడీ. స్టార్ట్ మ్యూజిక్. నీకు మైండ్ పోయిందా? మా అమ్మాయే మహానటి సీనియర్ చూర్ణిక పప్పు. కానీ నిజంగా మన సీనియర్స్ దెబ్బకి వాడి నోట్లో నుంచి మాట కూడా రాలేదు. పప్పు వచ్చి చూర్ణిక అంట. చూర్ణిక బాగా ఇచ్చావు కరెక్ట్ గా, కానీ మహానటి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అసలు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి that white girl. నీకు ఇస్తున్న డేర్ ఏంటంటే, నువ్వు కేకులు బాగా తింటావా? తింటా. అబ్బా ఇప్పుడు కేకులు పెడితే మొత్తం తినేద్దాం అనుకుంటున్నావా? తింటా. నువ్వు కేక్ ఇస్తే తింటావు కాబట్టే నేను ఇప్పుడు కేక్ ఇవ్వకుండా ఆ కేక్ మీద ఉండే క్రీమ్ ఇస్తా, దాంతో నువ్వు బాగా హెడ్ వాష్ చేసుకోవాలి. చేస్తాను. ఓకే నువ్వు రెడీయే కదా? రెడీ. ఓకే కేక్ క్రీమ్ ప్లీజ్. చెక్కోరియో
అనుష హాలీవుడ్ హీరో లాగా ఉన్నావు. థ్యాంక్స్. ఇప్పుడు దాకా ప్రపంచంలో నల్లగా ఉన్న జుట్టుని తెల్లగా చేయాలంటే చాలా మంది సైంటిస్టులు కూడా కనుక్కున్నారు, కానీ ఎవరి వల్ల కాదు. కానీ నువ్వు ఇచ్చే ఇదేంటి ఆల్రెడీ కేసే కేసే బాడీలో చల్లం లేదు పోయిదా ఉందే. నేను ఒక డేరిస్తే ఇంత అరాచకం జరుగుతుందని అనుకోలేదు. దాని యాక్షన్ వీడి మాటలు. ఇదే ఒక అరాచకం, ఇది కూడా మాట్లాడుతుంది. అనుష నువ్వు మాత్రం మనకు సెల్ఫీ తీద్దా. మొత్తానికి మా సీనియర్స్ మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ పంచులు మామూలుగా వేయలేదు. మెయిన్ గా మహానటి అండ్ అలాగే ఫ్రెండ్షిప్ స్కిట్ అయితే అద్దరు కొట్టేశారు. మీరు ఎన్ని చేసినా వేస్టేనే. మా టీం మొత్తానికి మా బంగారు పిల్ల మా అనుష ఈ రోజు క్రీమ్ అనుష, రేపు క్లీన్ అనుష. మా సీనియర్స్ గురించి వాళ్ళ క్రేజ్ గురించి నీకు తెలియదురా పూర్తిగా. మా జూనియర్స్ ఎనర్జీ ఏంటో నీకు తెలీదు. మా సీనియర్స్ ముందు ఎవరు ఉండలేరు, ఎవరు గెలవలేరు. అసలు మా వాళ్ళ స్టైల్, ఎనర్జీ, స్పీడు దీంతో ఎవరు మ్యాచ్ కాలేరు. మా సీనియర్స్ కనుక వస్తే మిమ్మల్ని డాన్స్ తో చంపేస్తారు. మా సీనియర్స్ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. సీనియర్స్ మీరు నిజంగా డాన్స్ తో క్రిస్టియన్ జూనియర్స్ ని చంపేశారు. జోక్ చేసి నవ్వండిరా గట్టిగా. సీనియర్స్ డాన్స్ తో చంపేశారంట. వాళ్ళ డాన్స్ ఎలా ఉంది చెప్పండమ్మా. ఒక స్టైలిష్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా జూనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. అరే అరే పరే పరే మక్షా, అరే
జూనియర్స్ నిజంగా మీరు మాత్రం డాన్స్ తో చింపేశారు. అమ్మా సీనియర్స్ జూనియర్స్ డాన్స్ చేశారంట, అది ఎలా ఉందో ఒకసారి మీరు చెప్పండి. కృష్ణకి ఒకటి తెలుసా చెప్పు, ఎయిత్ వండర్ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది మా సీనియర్స్ వాళ్ళ అందమేరా. మా సీనియర్స్ వచ్చి వాళ్ళ అందం అంటే ఏంటో చూపిస్తే నువ్వే నీ మాట మార్చుకుంటావు, ఇది పక్క. సమస్య లేదు, ఎందుకంటే మా జూనియర్స్ అందరికి ఆధార్ కార్డు లాంటి వాళ్ళు. మా సీనియర్స్ అందం చూసాక నువ్వే మీ వాళ్ళు నచ్చలేదని చెప్తావు, జాగ్రత్త మరి. రౌండ్ స్టార్ట్ అయ్యాక అసలైన అందం ఎవరిదో అప్పుడు తెలుసుద్ది. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగున్నావే. మా జూనియర్స్ వచ్చేస్తున్నారు, స్టార్ట్ మ్యూజిక్. చూసా 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 ఒక హృదయాన్ని నేను చాలా ర్యాంప్ వాక్స్ చూసాను, కానీ ఈరోజు మీ ర్యాంప్ వాక్ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే ఈ ర్యాంప్ వాక్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అనమాట, అంటే ఒకళ్ళు ప్లేయర్ లాగా, ఒకళ్ళు హౌస్ వైఫ్ లాగా, ఒక క్యూట్ లిటిల్ గర్ల్ లాగా, అండ్ చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. కొత్త స్టైల్లో కొత్త తరహాలో సూపర్గా అలరించారు సూపర్ జూనియర్స్. మా సీనియర్స్ ఇప్పుడు నిజంగా స్టేజ్ ఎక్కి ర్యాంప్ వాక్ చేస్తే మీరందరూ వావ్ అంటారు. సీనియర్స్ మరి ఇంకెందుకు లేట్, వచ్చేయండి. నిజంగా మీరు నడిచొస్తుంటే ఒక్కొక్కళ్ళు దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగా, అతిలో ఒక సుందరిలాగా. బ్యాచ్ మొత్తంలో ఒక చిన్న గుమ్మడికే పాప ఉంది. నెక్స్ట్ ఇంకో గుమ్మడికాయకి తగ్గట్టుగా కాంట్రాస్ట్ గా బక్క బిల్లో బిల్ల వచ్చింది, మొత్తం చమ్కా చమ్కా చమ్కి ఇంటి వచ్చింది, పొట్లకాయ లాగా పొడగ్గా ఉంది ఆ పిల్ల.
ఈ పిల్ల అండర్గ్రౌండ్ హైలైట్. ర్యాంప్ వాక్ వస్తే ఒక స్మైల్ ఉండాలి, ఒక ఇది ఉండాలి. ఆహా, అదే ఆ మెరూన్ కలర్ పాప పక్క పాప. అదేదో కరెంట్ షాక్ కొడితే ఎలా చేశారు జూనియర్స్? అరే నువ్వు వెన్నైనా చెప్పు, మా సీనియర్స్ చాలా బాగా చేశారా, ఇది నువ్వు ఒప్పుకోవాలి సార్. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు స్కోర్స్ వస్తే స్కోర్స్ తెలిసిపోద్ది ఎవరు అందంగా ఉన్నారో. నీతో డిస్కషన్ నాకు అనవసరం కదా, నాకు కూడా అనవసరమే. లెట్స్ హావ్ స్కోర్స్ ప్లీజ్. మా జూనియర్స్ చేసిన బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్, మా జూనియర్స్ చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్, మా సీనియర్స్ చేసిన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ కి జూనియర్స్ మీరు ఇచ్చే లైక్స్ అండి. మా సీనియర్స్ చేసిన అందమైన ర్యాంప్ వాక్ కి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అండి. కేసీ నీకు ఒక విషయం చెప్తా, ఈ రౌండ్ లో మా జూనియర్స్ కి ఎదురొచ్చే వాళ్ళే ఉండరు, ఎందుకంటే ఇది అసలైన టాలెంట్ రౌండ్ కాబట్టి. నీకు ఒక విషయం చెప్తున్నా చూడు, చెప్పు. నువ్వు ఎంత సొల్లు చెప్పినా సరే గెలుపు మాత్రం మా సీనియర్స్ దే. జూనియర్స్ అసలైన టాలెంట్ అంటే ఎవరిది? ఆగు, మా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. ఎందుకు చిల్లర కావాలా ఏంటి అడుగుతున్నా మామూలుగా. ఈ రౌండ్ తర్వాత మీ బతుకులే చిల్లర బతుకులు చేస్తాం, చూసుకోండి మరి. బేసికల్లీ మా జూనియర్స్ తో పెట్టుకోవడం అంత సులువు కాదు. సీనియర్స్ వచ్చాక మాట మారాలి, దారి మారాలి, గుర్తు పెట్టుకో. మా వాళ్ళ స్థాయి వేరు, రేంజ్ వేరు, వాళ్ళ టాలెంటే వేరు. మా వాళ్ళు వచ్చారుగా, మీవన్నీ మారిపోతే చూసుకోండి సీనియర్స్. మీ రెడీయా? ముందు సొల్లాపి రమ్మని చెప్పు. మా వాళ్ళు ఎప్పుడో రెడీ, రెడీయా? ఓకే, రౌండ్ లోనే తెలుసుకుందాం ఎవరి టాలెంట్ ఏంటో. ఓకే, ఇంకెందుకు కలిసాం, లెట్స్ స్టార్ట్. అమి తుమి రౌండ్ లో మనం ఆడబోతున్న గేమ్ పేరు అరే వసూలు 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 పైసా వసూల్. ఎస్ పైసా వసూల్. మరి పైసా వసూల్ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. పైసా వసూల్ ఈ గేమ్ ఆడడానికి మనకి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసినాయి, అలాగే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి? ముందు సీనియర్స్ టీమ్ నుంచి ఇద్దరు వచ్చారు అండ్ అలాగే జూనియర్స్ టీమ్ నుంచి ఇద్దరు వచ్చారు. నీ ఎదురుగా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి కదా, గ్లాసెస్ ని క్లోజ్ చేసి దానిపైన కాయిన్స్ పెట్టాం. ఇప్పుడు ఏ టీమ్ నుంచి అయితే ఆడుతున్నారో వాళ్ళు ముందుగా వచ్చి కాళ్ళకి థ్రెడ్స్ కట్టేస్తాం. థ్రెడ్స్ అంటే ఇవి? ఎస్. ఓకే, ఇలాంటి తాళ్ళు ఇద్దరికి రెండు కాళ్ళకి కట్టేస్తారు ఇలా కలిపి? అవును. ఓకే, రెండు కాళ్ళకి కలిపి కట్టేసిన తర్వాత వాళ్ళు జంప్ చేసుకుంటూ వెళ్ళి ఓకే ఆ గ్లాస్ ని ఇలా పైకి ఎగరేసి ఫ్లిప్ చేసి ఆ కాయిన్ ని పట్టుకోవాలి. అలా పట్టుకొని ఇలా మొత్తం గ్లాసెస్ ని కవర్ చేయాలి. ఓకే, లాస్ట్ లో ఏ టీమ్ మెంబర్స్ అయితే ఎక్కువ గ్లాసెస్ లో కాయిన్స్ ని ఫ్లిప్ చేసి కరెక్ట్ గా పట్టుకుంటారో ఆ టీమ్ విన్ అయినట్టు. మధ్యలో కాయిన్స్ కింద పడిపోయినవి కౌంట్ రావు అండ్ గ్లాస్ కూడా ఒకవేళ కాయిన్ పట్టుకున్నా కింద పడిపోతే అది కౌంట్ లోకి రాదు. నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. జూనియర్స్ మీరు రెడీయా? సీనియర్స్ మీరు రెడీయా? ఓకే, ఫస్ట్ మా వాళ్ళే పంపిస్తాను క్రిష్. ఓకే, నో ప్రాబ్లం. మీ వాళ్ళు చాడమని చెప్పు, మా వాళ్ళు చూస్తారు. ఓకే ఓకే, వెల్కమ్ సీనియర్స్. అమీ తుమి రౌండ్ లో పైసా వసూలు గేమ్ ఆడడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 go bom chik bom chik chik bom 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 chik bom chik chik bom 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 chik bom chik chik bom 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 chik chik bom bom Sachin Tendulkar backbencher, US Obama backbencher, Prince Mahesh Babu backbencher, Apple Steve Jobs backbencher, Itki Bill Gates backbencher, Scientist Einstein backbencher, AR Rahman backbencher, Abdul Kalam backbencher. మారి గోలు మాల బ్యాగ్ బ్యాగ్ అల్లి మారి ఢిల్లీ మారి.
బ్యాడ్మింటర్. పైసా వసూల్. ఈ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. పైసా వసూల్ గేమ్ గెలిచింది ఎవరు? ఎస్, చాలా చాలా బాగా ఆడారు. చాలా షార్ట్ స్పాన్, అంటే తక్కువ టైంలో టకటకటక వెళ్ళిపోతూ ఫాస్ట్గా వెళ్ళిపోతూ అలా ఇలా ఇలా ఈ బా అసలు మీరు ఆడుతుంటే నాకు కిక్ వచ్చింది. కొంతమంది ఉంటారు పడిపోయింది అంటే కొంతమంది గురించి చెప్తున్నా కేజీ. పులికి గాయమైనా కూడా పులే పిల్ల అవ్వదు. అయినా సీనియర్స్ మీరు బాగా ఆడారు. ఏంటో జూనియర్స్, ఈ మధ్య పిల్లులు కూడా పంచులేస్తున్నాయి. సర్లే, మీరు మాత్రం సూపర్ ఆడారు. ఈ రౌండ్ మన జూనియర్స్ ని గెలిపించారు. కేసీ, మా జూనియర్ గీతలు చూసావా? ఒక్కొక్కళ్ళు ధైర్యం విసిరిన బుల్లెట్లా ఉన్నారు. మీ వాళ్ళు బుల్లెట్లేమో, మా సీనియర్స్ చూడు నిప్పుకే మంటిచ్చేలా వాళ్ళు ఉన్నారు. మా జూనియర్ గీతలు వస్తే మీ వాళ్ళ రాతలు మార్చేస్తారు. మా సీనియర్స్ గీతలు వస్తే మీ వాళ్ళ తలలే పోతాయి. ఆయన నీతో నాకు మాట్లాడేందుకు గేమ్ లో తెలుసుకుందాం. తెలుసుకుందాం. గీతలు రెడీయా? సీనియర్స్ గీతలు మీరు రెడీయా? లెట్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. గీతతో అంత ఈజీ కాదు రౌండ్ లో మనం ఆడబోతున్న గేమ్ రైట్ రైట్. మరి రైట్ రైట్ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. రైట్ రైట్ గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. ఇందుకే క్రిష్, గేమ్ ఎలా ఆడాలి? గేమ్ చాలా సింపుల్. సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. రెండు టబ్స్ ఉన్నాయి. రెండు టబ్స్ లో రెండు డిఫరెంట్ కలర్ బాల్స్ ఉన్నాయి. ఒక దానిలో పింక్, ఒక దానిలో ఎల్లో. అలాగే 3-3 మగ్స్ ఈచ్ సైడ్ ఉన్నాయి. అవును. ఓకే, ఇక్కడ చూసుకుంటే నీకు రాడ్స్ ఉన్నాయి. ఈ రాడ్స్ అన్ని దాటుకున్నాక లాస్ట్ లో రెండు ఎంప్టీ టబ్స్ కనిపిస్తున్నాయి. అవును. రైట్, ఈ 3-3 పార్టిసిపెంట్స్ లో ఏ టీమ్ అయితే ఫస్ట్ ఆడుతున్నారో ఆ టీమ్ లో నుంచి ఈచ్ పార్టిసిపెంట్ కి మనం ఈ మగ్ తీసుకొని ఇక్కడ నడుంకి ఇలా దోపుతాం. ఓకే, దాని తర్వాత ఏవైతే బాల్స్ ఉన్నాయో ఈ బాల్స్ మొత్తం ఆ మగ్ లో ఫిల్ చేస్తాం. ఓకే ఓకే, దాని తర్వాత ముగ్గురిని ఇలా వరుసగా ఇలా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఇలా నించోబెడతాం. నీ రైట్ లెగ్ రైస్ చేయి బ్యాక్ కి. ఓకే, ఇలా ఒకళ్ళకాల ఒకళ్ళు పట్టుకొని ఇలా షోల్డర్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎప్పుడైతే మనం 3-2-1 అంటామో అలా జంప్ చేసుకుంటూ అలా అక్కడ టోటల్ గా 4 రాడ్స్ ఉన్నాయి. ఆ 4 రాడ్స్ నుంచి అలా జంప్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ అక్కడ 2 టబ్స్ ఉన్నాయి. లెఫ్ట్ టబ్ వచ్చి మీ బ్యాచ్ అంటే సీనియర్స్ ది, రైట్ టబ్ వచ్చి మా బ్యాచ్ అంటే జూనియర్స్ ది. సో మీ వాళ్ళది పింక్ కలర్ బాల్స్, మా వాళ్ళవి ఎల్లో కలర్ బాల్స్. అలా వెళ్తూ లాస్ట్ కి ఈ మగ్ లో ఎన్ని బాల్స్ అయితే మిగిలాయో ఆ బాల్స్ అన్ని తీసుకుని అందులో డ్రాప్ చేసి మళ్ళీ రివర్స్ కూడా సేమ్ అలాగే జంప్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నింపుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. ఇలా టోటల్ గా 2 మినిట్స్ టైం. 2 మినిట్స్ టైంలో ఎవరైతే ఆ టబ్ లో ఎక్కువ బాల్స్ ఫిల్ చేస్తారో
వాళ్ళే విన్నర్స్. జూనియర్స్ రెడీయా? సీనియర్స్ మీరు రెడీయా? మీ వాళ్ళకంటే మా వాళ్ళే చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ మా వాళ్ళు ఆడతారు. వెల్కమ్ జూనియర్స్. గీతతో అంత ఈజీ కాదు రౌండ్ లో. రైట్ రైట్ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ రెడీ ఉన్నారు. 3, 2, 1 గో. రాత్రి కునుకు అతుకు అతుకు అలుపు సులుపుల నడుమల్ల బతుకు వార్తల కొరకు ఉరుకు ఉరుకు అరణికలు ఎడ నిలబని ఉరుకు చూసే సూపు సూపుల ఉడుకు మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. రైట్ రైట్ గేమ్ లో గెలిచారు మన సీనియర్. మీరు మాత్రం మనల్ని గెలిపించారు. జూనియర్స్ మీరు కూడా చాలా బాగా ఆడారు. ఇప్పుడు చెప్పమ్మా, టైటిల్ మాదే అనిపిస్తుంది, మరి నీ పరిస్థితి ఏంటో? నువ్వు జస్ట్ అనుకోవడమే, కానీ రియాలిటీకి టైటిల్ కొట్టేది మా జూనియర్సే. టైటిల్ తెలియాలంటే నువ్వు చెప్తేనో నేను చెప్తేనో తెలీదు, ఆ సంగతి నీకు తెలుసు అనుకుంటా. అవును, తెలియదు కదా, అలాంటప్పుడు డిస్కషన్ ఎందుకు? టైటిల్ విన్నర్ ఎవరో తెలియాలంటే ముందుగా మనం స్టేజ్ ఎక్కాలి, కార్డ్స్ వస్తాయి, అందులో స్కోర్స్ అన్ని చూసిన తర్వాత ఫైనల్ గా టైటిల్ విన్నర్ ఎవరో మనకు తెలిసిద్ది. ఈ లోపల మనం చీఫ్ గెస్ట్ ని పిలుస్తాం. ఇంత కథ ఉంది, ఇదంతా తెలియకుండా నువ్వు నేను గెలుస్తా మా వాళ్ళ టైటిల్ ఏంది అంత? మరి నువ్వేద కోరికారు చింపాంజీని క్లోజ్ లో చూసినట్టుందే బాబు. నేను స్టేజ్ మీకు వెళ్తాను, నీ ఎక్స్ప్రెషన్ నువ్వు ఇచ్చుకో బాబు. ఓవర్ యాక్షన్ చెక్కు, నేను కూడా స్టేజ్ పైకి వస్తున్నా. సో ఇన్వైటింగ్ ఓలేటి ప్రశాంతి గారు, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ మ్యామ్. చాలా బాగా ఎంటర్టైన్ చేసి టచ్ చేసి చూడ రౌండ్ లో గెలిచారు మా సీనియర్స్, వెల్కమ్. బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచుకున్నారు జూనియర్. ఎంత చక్కగా ఉన్నావే, రౌండ్ లో కూడా గెలిచింది మా జూనియర్స్. అమిత్ మీ రౌండ్ లో గెలిచింది జూనియర్స్. గీతతో అంత బిజీ కథ రౌండ్ లో గెలిచారు మా సీనియర్స్, వెల్కమ్. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో స్టూడెంట్ నంబర్ 1 టైటిల్ విన్నర్ ఎవరో తెలుసా? మా జూనియర్స్. అంటే ఏదో ఒక రౌండ్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, ఇవన్నీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అంతే. ఎప్పుడు జరుగుతుంది అదే కదా. అంత లేదు, రేపు వస్తాం, టైటిల్ గెలుస్తాం, కాలర్ ఎగరేస్తాం. అవునా? అది రేపటి ఎపిసోడ్ సంగతి. కానీ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో గెలిచింది ఎవరు? ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఎవరు?
ఇవన్నీ కాకుండా ఫైనల్ టైటిల్ కొట్టింది ఎవరు? రేపటి ఎపిసోడ్ లో మీ వాళ్ళని బాగా ప్రిపేర్ చేసుకోండి రా, ఎందుకంటే రేపు చూసుకుందాం. రేపే చూసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఓన్లీ ఆన్ ETV This is your Krish Gontla. And this is KC. Signing off. Bye bye, my super energetic juniors. Bye bye, my darling seniors. Bye.